హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో బెల్లం తాలికలు ఏ విధముగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1.5 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే దాల్చిన చెక్క పొడి లేకుండా తయారు చేసుకోండి. దాల్చిన చెక్క పొడి వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఉప్పు చిటికెడు. ముందుగా 1 బౌల్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిటికెడు ఉప్పు వేసి మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. దీనిని 1 ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తరువాత ఈ విధంగా ఉండలా తయారు చేసుకొని కొద్దిగా బియ్యం పిండి వేసుకొని చేతులు ఈ విధముగా తాలికలు తయారు చేసుకోవాలి. పిండి మొత్తం ఈ విధముగా తయారు చేసుకోవాలి. ఈ విధముగా పిండి మొత్తం తాలికలుగా తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 1 పాత్రను పెట్టుకోవాలి. పాత్రలో 4 కప్పుల వాటర్ వేసుకుందాం. బెల్లం వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత తయారు చేసుకున్నటువంటి తాలికలను కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఇది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ఇంకొంచెం వేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత మిగిలినవి వేసుకుందాం. నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే తాలికలు విడిపోతాయి. లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 1 బౌల్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండిని వేసుకోవాలి. సరి నెమ్మదిగా కలుపుకొని 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎక్కువ చిక్కగా కావాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని నీటిలో కలుపుకొని వేసుకోవాలి. ఎక్కువ చిక్కగా ఇష్టం లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసి కలుపుకున్నట్లయితే సరిపోతుంది. నేను 2 టేబుల్ స్పూన్స్ వేశాను. యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని 1 బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.